అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తెల్లమచ్చల వ్యాధికి నల్ల జీలకర్రతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ తెల్లమచ్చల వ్యాధినే విటిలుగో అనేటువంటి పేరుతోనూ, అదేవిధంగా ల్యూకోడర్మా అనేటువంటి పేరుతోనూ సర్వసాధారణంగా పిలుస్తుంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు స్విత్రము అనేటువంటి పేరు ఈ వ్యాధికిచ్చి చక్కటి చికిత్స విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి తెల్లమచ్చల వ్యాధి లేదా బొల్లి లేదా స్విత్రము లేదా ల్యూకోడర్మా లేదా విటిలిగో అని వివిధ రకాల పేర్లతో పిలిచేటువంటి ఈ వ్యాధికి కారణం అంటే ఎందుకు వస్తుందంటే, చర్మంలో మెలనిన్ అనేటువంటి ఒక రంజక పదార్థం, మనకు రంగునిచ్చేటువంటి రంజక పదార్థము చర్మంలో ఏ భాగంలో అయితే తక్కువైపోతుందో, ఏ భాగంలో ఉత్పత్తి తగ్గిపోతుందో అక్కడ మచ్చ ఏర్పడడం వల్ల ఆ యొక్క సమస్య కలుగుతుంది. దీన్నే తెల్ల మచ్చల సమస్య అనేటువంటి పేరుతో కూడా సర్వసాధారణంగా చెప్తూ ఉంటారన్నమాట. మరి ఈ తెల్ల మచ్చల వ్యాధి లేదా ల్యూకోడర్మా అనేటువంటి ఈ సమస్య చాలా వరకు 99% మందిలో కుటుంబానికి సంతానానికి రాదు, ఆ కుటుంబ సభ్యులకు రాదు, స్నేహితులకు రాదు, మరి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కలిసిమెలిసి జీవనం సాగించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా రాదు. కేవలము ఆ వ్యక్తికే పరిమితమైనటువంటి వ్యాధి. అంతేకాకుండా ఆ వ్యాధి వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. కేవలము సౌందర్యాన్ని ఇబ్బంది కలగజేసేటువంటి పరిస్థితి వల్ల మానసికంగా కూడా వాళ్ళు కుంగి కుమిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకు ఆయుర్వేద వైద్య విధానంలో గృహ వైద్య రూపంలోనూ, అదేవిధంగా మరి జానపద వైద్య రూపంలోనూ, గ్రామీణ వైద్య రూపంలోనూ ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు కూడా మనకి ప్రస్తావన కనిపిస్తుంది. మీకు చెప్పబోయేటువంటి ఒక అనుభూతమైనటువంటి ఔషధాన్ని అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు బాగా నిదానంగా రాసుకోండి. నల్ల జీలకర్ర పొడి, నల్ల నువ్వుల పొడి, తాటిబెల్లం. నల్ల జీలకర్ర పొడి, నల్ల నువ్వుల పొడి, తాటిబెల్లం. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుందన్నమాట. సమస్య మరీ ఎక్కువగా ఉంటే మరీ అవసరమైతే తప్ప రెండోసారి వాడవలసినటువంటి అవసరం ఈ యొక్క ఔషధానికి రాదు. ఉదయం పూట 250 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోండి. 250 మిల్లీలీటర్ల నీళ్లలో 2 గ్రాములు నల్ల జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి వేసేయండి. అంటే మీరు నల్ల జీలకర్రను వేయించేసేసి పొడి చేసి ఒక డబ్బీలో పెట్టుకోండి, దాన్ని 1-2 గ్రాములు వేసేయండి. అట్లే నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి పొడి 1-5 గ్రాములు వేసేయండి. చూసారు కదా, 2 గ్రాములు నల్ల జీలకర్ర పొడి, 5 గ్రాములు అంటే 1 టీ స్పూను నల్ల నువ్వుల పొడి వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించేసేయండి. ఆ విధంగా 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించిన తర్వాత దించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు 1/2 టీ స్పూను లేదా 1 టీ స్పూను తాటి బెల్లం లేదా తాటి కలకండ అయినా పర్లేదు, తాటి బెల్లము లేదా తాటి కలకండ కలిపేసేయండి. అంతా కరిగిపోయిన తర్వాత 1 ప్రమాణంగా సేవించండి. చాలా వరకు 99% మందిలో ఈ ఒక్క డోసు ఒక్కరోజే, అంటే రోజు 1 పూట వాడితే సరిపోతుంది. ఇలా రోజు 1 పూట చొప్పున కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఏ భాగంలో అయితే ఆ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తగ్గిపోయిందో ఆ యొక్క భాగంలో మెలనిన్ ఉత్పత్తికి ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో చర్మం మీద ఇతర భాగాల్లో ఈ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోకుండా కూడా ఈ ఔషధాలు, ఔషధ శక్తులు, రసాయన పదార్థాలు, రసాయన తత్వాలు సదా దేహంలో వెన్నంటి ఉండు కాపాడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఔషధాన్ని క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితము, సమర్థవంతమైనటువంటి ఫలితాలు కూడా మనకు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇదే ఔషధాన్ని మచ్చల భాగంలో ఆవునూనె కలిపేసి లేపనంగా, అంటే మనం చూర్ణం తయారు చేసుకుంటాం కదా, అంటే నల్ల నువ్వుల చూర్ణము, అదేవిధంగా నల్ల జీలకర్ర చూర్ణము, ఆ 2 చూర్ణాలను తగినంత తీసుకొని కొద్దిగా ఆవ నూనె కలిపేసి పేస్ట్లా చేసి మరి ఏ భాగంలో అయితే మనకి ఈ యొక్క సమస్య తెల్లమచ్చల సమస్య ఉందో ఆ భాగంలో లేపనం చేసి ఉదయం పూట భానుదయం అంటే సూర్యకిరణాలు లేరైతే సూర్యకిరణాలు పడేటువంటి టైంలో 10 నిమిషాల పాటు ఆ తెల్లమచ్చలను అక్కడ ఎక్స్పోజ్ చేయడం వల్ల కూడా అతి త్వరలోనే శీఘ్రంగా వెంటనే సత్వరమే తన పనితనాన్ని ప్రారంభించి ఆ సమస్యకు చాలా చక్కటి పరిష్కారాన్ని ఈ యొక్క ఔషధాలు చూపిస్తాయి. చూశారు కదా, ఇటువంటి చక్కనటువంటి ఔషధాన్ని ఈ యొక్క తెల్లమచ్చల సమస్యకు తగ్గేందుకు తెలుసుకున్నాము. అందులో కూడా మనకన్నీ తెలిసినటువంటి వాటితోనే నల్ల జీలకర్ర, అదేవిధంగా నల్ల నువ్వులు, తాటి బెల్లము లేదా తాటి కలకండ ఇలాంటి ఔషధాలతోనే ఈ యొక్క
తెల్లమచ్చల వ్యాధికి సమర్థవంతమైనటువంటి ఔషధ యోగాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చో తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.